దేశవ్యాప్తంగా మాంసం వినియోగం భారీగా పెరిగింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతోంది ఇక తెలంగాణ అయితే దేశంలోనే అత్యధికంగా మాంసాహారం వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది వారంలో రెండు మూడు సార్లైన ముక్కతో భోజనం చేస్తేనే మజా అనేలా ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి దీంతో దెబ్బకు ఆరు వందల రూపాయలుగా ఉన్న కిలో మాంసం ధర వెయ్యి దాటేసింది దీని ప్రకారం దేశంలో గొర్రెలు మేకల మాంసం తలసరి వార్షిక వినియోగం ఐదు పాయింట్ నాలుగు కిలోలైతే మనవాళ్ళు ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఏడు కిలోల దాకా లాగించేస్తున్నారు దీంతో గత నాలుగు సంవత్సరాల్లో తెలంగాణలో తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నుల గొర్రెలు మేకల మాంసం ఉత్పత్తి విక్రయాలు జరిగినట్టు భారత జాతీయ మాంసం పరిశోధనా సంస్థ అధ్యయనంలో తేలింది గత నాలుగేళ్లలో అమ్ముడైన మాంసం ధర కిలోకు సగటున ఆరు వందల రూపాయలుగా లెక్కిస్తే మొత్తంగా యాభై ఎనిమిది వేల ఐదు వందల కోట్లను మాంసం కోసం జనం ఖర్చు చేశారు ఇక గొర్రెల సంఖ్యలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలకు పైగా గొర్రెలు ఉన్నాయి రెండు వేల పదిహేను పదహారులో తెలంగాణలో గొర్రెలు మేకల మాంసం ఉత్పత్తి ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల టన్నులుగా ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి అది రెండింతలై మూడు పాయింట్ సున్నా మూడు లక్షల టన్నులకు చేరింది ఈ ఏడాది అది మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల టన్నులకు చేరుకుంటుందని అంచనా ఇందుకోసం ముప్పై ఒక్క వేల కోట్లకు పైగా సొమ్మును జనం వెచ్చించే అవకాశం ఉంది దేశంలో గొర్రెలు మేకల మాంసం తలసరి వార్షిక వినియోగం ఐదు పాయింట్ నాలుగు కిలోలైతే తెలంగాణ అత్యధికంగా ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఏడు కిలోలుగా ఉంది గొర్రెల పంపిణీ పథకం వల్ల కొత్తగా ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల కోట్ల సంపదను సృష్టించినట్లు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య తెలిపింది ఇది కేవలం గొర్రెలు మేకల మాంసానికి చెందిన లెక్కలు మాత్రమే ఇంకా చికెన్ లెక్కలు తీస్తే ఎంతవుతుందో